సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాడు వార్తల ముఖ్యాంశాలు. ప్రజల విశ్వాసం పొందేలా వైద్యాధికారులు వైద్యం అందించాలి. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో వైద్యాధికారితో సమీక్ష సమీక్ష నిర్వహించిన కలెక్టర్ దేవసేన. భూపాలపల్లి 1000 క్వార్టర్స్ లో బస్తీ ప్రగతి నిద్ర చేస్తున్న స్పీకర్ మధుసూనాచారి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో పలువురు చేరికలు. చంద్రపట్ట అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మ సందర్భంగా నిరుద్యోగులకు జాబ్ మేళా. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రైవేటు పాఠశాలల ఆటో టాటా ఏసీ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చిన ఏసీపీ వెంకటరమణ. అఖిల భారత విద్యుత్ పరిషత్ ఆధ్వర్యంలో సెల్ఫీ విత్ క్యాంపస్. ఆర్జేడి సోహసిని ఆధ్వర్యంలో పెద్దపల్లిల మొక్కలు నాటిన కళాశాల విద్యార్థులు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధిపై కలెక్టర్ దేవసేన అధికారులతో సమీక్ష సమావేశం. కార్పొరేషన్ అభివృద్ధి పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ దేవసేన. హుజూరాబాద్ పట్టణంలో మాజీ మంత్రి శ్రీధర్బాబు పర్యటన. తమిళనాడు దొంగల ముఠాను అరెస్ట్ చేసిన బెల్లంపల్లి ఏరియా పోలీసులు. బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో 90,000 విలువ చేసే గడ్డి మందు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ బృందం. పెద్దపల్లి జిల్లాలోని ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యం పట్ల విశ్వాసం పొందేలా అధికారులు వైద్య సేవలు అందించాలని ప్రసవాలు, మాతా శిశు సంరక్షణ, ఆర్కేఎస్కే, ఎన్ఎస్డి, డిఎల్ఈపి, ఆర్ఎస్టిసిపి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ దేవసేన వైద్యాధికారులతో బుధవారం ఎన్టీపీసీ జ్యోతినగర్లోని మిలీనియం హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దేవసేన మాట్లాడుతూ సమాజంలో వైద్యులకు మంచి గౌరవస్థానం ఉంటుందని, వైద్యులు తమ విధులను సేవాగుణంతో నిర్వహించాలని వైద్యులకు సూచించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఓపికగా కృషి చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని, ఆ కార్యక్రమంతో పాటు ప్రాథమిక సేవలను వైద్యాధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. మనం చేస్తున్న కేసీఆర్ కిట్స్ అవన్నీ కూడా మనకి థర్డ్ డేటా యాక్సెస్ జరగలేదు కాబట్టి అక్కడ అందరికీ ఇస్తున్నట్లుగా కనపడట్లేదు. అసలు మనం ఇస్తున్నామా ఏం లేదా, ఇస్తే మనం ఎందుకు డేటా ఎంట్రీ చేయడం లేదు. నాలుగోది, మన దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది చాలా డేంజరస్ గా ఉన్నట్టుగా మనకు మొన్న చూపించారు. ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ ఎవరు ఉన్నారు? ప్రోగ్రామ్ ఆఫీసర్ సో సమ్ నాకు గుర్తుంది 22 కేసెస్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఆఫ్ వెరీ సీరియస్ నేచర్. సో ఇట్ డిసీజ్ ఇస్ ఇంక్రీజింగ్ దెన్ మనం చేస్తారే. యాక్చువల్గా మేడం లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ వి హావ్ కండక్టెడ్ అంటే ఓరియంటేషన్ అందరికి ఇచ్చాం మేడం. ఏఎన్ఎంల పాఠశాల వాళ్ళు కూడా కేసు డిటెక్ట్ చేసి మాకు పంపని చెప్తాము. అట్లా కొంచెం ఇన్సిడెంట్ పెరిగింది మేడం. చూపిస్తే 19 ఓన్లీ డెప్యూటీ స్టాఫ్ చూసేవారు, మరి ఓన్లీ 3 డిపిఓస్ ఒక ఏపీఎం ఉంటుంది. ఈ సమీక్ష సమావేశంలో కేసీఆర్ కిట్స్ సీఈఓ సత్యనారాయణ రెడ్డి, వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మజ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యశ్రీ, పెద్దపల్లి సూపరింటెండెంట్ మల్లేశం, డిప్యూటీ డిఎంహెచ్ఓలు, ప్రోగ్రామ్ అధికారులు, సూపర్వైజర్లు, జిల్లా వైద్యాధికారులు, సంబంధిత అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 1000 క్వార్టర్స్లో స్పీకర్ మధుసూనాచారి ప్రగతి నిద్ర చేసిన అనంతరం బైక్పై భూపాలపల్లి కేంద్రం నుండి ర్యాలీగా వెళ్లగా క్వార్టర్లోని మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు బోనాలు, బతుకమ్మలు కోలాటాలతో ఘన స్వాగతం జననేతకు పలికారు.
థౌజండ్ స్క్వాస్టర్లోకి వచ్చిన ప్రగతి నిద్ర చేసిన అనంతరం కార్మికులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలను నా పరిధిలోని ఇవ్వండి, 2 రోజుల్లో పరిష్కారం చేస్తానని, సింగరేణికి అనుబంధంగా ఉంటే యాజమాన్యంతో చర్చించి అమలు చేస్తారని హామీ ఇచ్చారు. ఏం పేరు, ఏ ఊరు, అసలు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు, కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గౌరవపల్లి మండలం కేంద్రంలో గౌరవపల్లి గ్రామంలోని 200 మంది ప్రజలు జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్లో పార్టీకి చేరగా వారికి పార్టీ కండో కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ రైతులకు, కార్మికులకు, బడుగు బలహీన దళిత వర్గాలకు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరుతున్నారని, బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ పథకాలే ఇందుకు కారణమని అన్నారు. కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ దిద్దే దిశలో చేస్తున్న కృషికి మెచ్చిన ప్రజలు, నచ్చిన ప్రజలు కారు గుర్తింబడే పోవాలి, తెలంగాణ పార్టీ ఎంబడే పోవాలి, ఇంకా వేరే పార్టీ ఉండకూడదనే లక్ష్యంతో గ్రామాలలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, త్రాగు సాగునీరు చూసిన ప్రజలందరూ మేము ఏ పార్టీలో ఉండం అని చెప్పి అలా కాంగ్రెస్ పార్టీ నుంచి గొల్లకుర్మల్ మొత్తం ఊడ్చుకొని వచ్చి అలా టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయింది. అట్లే మర్రిముచ్చాలకెళ్ళి కూడా అలా చాలామంది నాయకులు వచ్చి జాయిన్ అయింది. నేను ఇప్పుడే మా వాళ్ళతోటి వచ్చినప్పుడు పెద్ద మనిషి వస్తే ఎక్కించుకొచ్చింది నా బండ్లే. నేను అడిగిన మా గౌరవపల్లి అని చెప్పినాను, ఎట్లుందే ఊరు అంటే మంచిగా ఉంది, వెనకటి మంచిలు కూడా కరువు ఉండే మాకు, ఇలా మంచిగా బోర్ల నీళ్ళునే బాయిలర్లో కూడా మంచిగా బతుకుతాను, 24 గంట కరెంట్ ఇచ్చిండ్రు, దాంతో పంట కూడా దిగుబడి వస్తుంది, కానీ భూమి నీళ్ళు లేకుండా గుంజిపోస్తున్నాయ్యా, దాన్ని 12 గంటలు చేయాలని చెప్పి అన్న పెద్ద మనిషి. నేను అన్న మీరు అందరికంటే నచ్చితే మెస్తే నేను అసెంబ్లీలో ఆల్రెడీ మాట్లాడిన 12 గంటలు చేయాలని నా రైతులు ఉంటారని చెప్పిన, నేను ముఖ్యమంత్రి గారు చెప్తా అని చెప్పిన. కానీ ఒకనాడే ఉండేది పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఇదే రైతులు సబ్స్టేషన్ల మీదకి పోయి ధర్నాలు చేశారు, బెంచీలు కుర్చీలు ఇరగొట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లోగడయ్యా ట్రాన్స్ఫారము లోడ్ ఎత్తుకోకపోతే ఒక ఫీడర్ ఒక పొద్దున, ఇంకో ఫీడరు సాయంత్రం బాధించుకునేది. ఇప్పుడు ఆ దశ లేదు, నిండుగా కరెంటు వస్తుంది, మాకు కరెంటు ట్రాన్స్ఫార్లు కాలిపోతున్నామని చెప్పి చెప్పింది ఆ రైతు. ఇంకా చెప్పిండు మోటార్లు కారుకు 150 కాలిపోయేదయ్యా, 2 కాళ్ళ పేరు 200 కాలిపోయేది, రైతులు సచ్చేది, బాగు చేయక 2,000-3,000 రూపాయలు పెట్టుకునేది, వారం రోజులు రిపేర్ అయ్యేటందుకు టైం పట్టేది, మళ్ళీ ఈలోపు పంట ఎండిపోయి నష్టం జరిగింది. ఇప్పుడు ఆ స్థితి లేదు. మంచిగా కమ్ముగా కరెంటు ఇస్తాను, నిండుగా నెల్లు ఇస్తాను, చెర్లలో మంచిగా బతుకుతానని చెప్పి ఇవన్నీ కుట్రచండవ పడుతున్నాయి. పెన్షన్ అయ్యా 200 ఇస్తే రానువని బస్కిరా కూడా అయిపోయేది ఓసారి.
పచ్చాల 1000 పెన్షన్ ఇస్తున్నాం. కాస్త నాలుగు ఖర్చు రూపాయలు పోయినా మంచిగా కొనుకొచ్చుకొని అన్ని అవసరమైన వస్తువులు తెచ్చుకొని నిత్యావసర అవసర వస్తువులు తెచ్చుకొని బతుకుతున్నామని చెప్తున్నారు. ఒంటరి మహిళను పట్టించుకున్న పాపాల పోలేదు ఎవరు. పెన్షన్ ఎవరు పెట్టాలంటే ఎవరు తెచ్చినా అడిగేది, ఇప్పుడు అట్లా కాదు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళకు అందరికీ అలా పెన్షన్లు ఇస్తున్నారు. ఒంటరి మహిళలకి అలా పెన్షన్ ఇచ్చారు. ఇవాళ పెట్టుబడి కొరకు ఎకరాన 8000 రూపాయలు ఇచ్చింది. ఇవాళ గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చింది, మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చింది. ఇట్లా అనేక సంక్షేమ పథకాలతో కళ్యాణ లక్ష్మి పేరు మీద ఎదిగిన ఆడబిడ్డలకు నాడు 50 మధ్య 75 ఇప్పుడు 100000 రూపాయలు ఇస్తారు. ఇది ఏ కోణం చూసినా కూడా ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. తెలంగాణ పైసా తెలంగాణకు ఇవుతుందా, ఇప్పుడు మా కళ్ళకు అవుపడుతుంది అన్నారు రైతు. దాన్ని మెచ్చిన ప్రజలు ఇవాళ అదే కోవలను ఇవాళ గౌరాపల్లిలో దాదాపు 200 మంది మంచి ముఖ్య నాయకులు అందరూ ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేయలేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి కలిసి అట్లనే కరుడుగట్ట సిపిఐ నుంచి కూడా చేయలేను. మరిముచ్చేవాళ్ళు కూడా 100 మంది చేయలేరు. వీళ్ళంతా ముఖ్య నాయకులు, ఒక్కొక్కరు 100 మంది పెట్టారు. రేపు రాబోయే ఎన్నికలలో లోగడ వచ్చి తనకంటే రెట్టు మెజార్టీతో ఇక్కడి నుంచి గెలిచడం ఖాయం. కల్లగుండ్ల చంద్రశేఖరరావు గారు మళ్ళీ సీఎం అవడం ఖాయం. ఈ బంగారు తెలంగాణ నిర్మాణం నిండుగా చేసేట్టు ఖాయం. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బిస భిక్షపతి, మండల యాదవ సంఘం నాయకులు బొచ్చు చంద్రం, బొచ్చు మహేష్, బొచ్చు దశరథం నాయకులు మరియు ముస్తాల గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా చందుపట్ల అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటు స్కిల్స్, హోటల్ మేనేజ్మెంట్, కేఎస్ బేకరీ సంస్థల ప్రతినిధులు జాబ్ మేళాను బుధవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ ప్రభుత్వ సలహాదారులు వివేక్ హాజరైనారు. నిరుద్యోగ యువతకు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ట్రస్ట్ చైర్మన్ చందుపట్ల సునీల్ రెడ్డి, మంత్రి జెడ్పీటీసీ మూల సరోజన రెడ్డి, సిఎస్ఆర్ మండల అధ్యక్షులు వీరవేన రాజేందర్, సిఎస్ఆర్ మండల అధ్యక్షులు, నిరుద్యోగ యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
డెఫినెట్లీ మంత్రి నియోజకవర్గాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేద్దామని చెప్పి వారు ఆ రోజులలో మాట్లాడడం జరిగింది. మీరు చూస్తున్నారు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా కానీ సింధులా ప్రాజెక్ట్ అయినా కానీ ఈ ప్రాజెక్ట్స్ వలన మన ఈ ప్రాంతానికి మంచి అభివృద్ధి చేయాలనుకుంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడే మన ప్రాంతం మంచిగా అభివృద్ధి కాబోతుంది. మీరందరూ కూడా గమనించాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 20% కన్నా ఎక్కువ ఎవ్రీ ఇయర్ 20% గ్రోత్ అన్నమాట. దేశంలో ఎక్కడ కూడా లేని గ్రోత్ మన తెలంగాణ రాష్ట్రంలోనే. ఇతర రాష్ట్రాలలో 8% 9% ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో 20% మన గ్రోత్ రేట్. దాంట్లో ఆ దిశలో మన కేటీఆర్ గారు వారి ఇండస్ట్రీస్ మినిస్టర్ గా ఉండి వారు ఏదైతే టీఎస్ హైపాస్ తీసుకొచ్చినారు, ఈ టీఎస్ హైపాస్ లో 15 రోజుల్లోనే అన్ని శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి పాలసీస్ తీసుకొచ్చి ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మనందరికీ కూడా ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆ ఆలోచనతోనే వారు ఒక ముందడుగు వేసి మన రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారు. నేను స్వయంగా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఓన్ సంస్థ విశాఖ ఇండస్ట్రీస్ ఒకటేసారి గిరియాగూడలో ఒక ప్లాంట్ ప్రారంభం చేసినాము. నేను అందరికీ చెప్పేది ఒకటే, వాస్తవంగా మన ఈ తరంగా చదువుకున్న వ్యక్తులు చాలామంది మనం చూస్తున్నాం. అందరూ మంచి చదువుకుంటున్నారు, డిగ్రీ చేస్తున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు. కానీ కొంతమంది నేను ఊళ్ళలో కూర్చుంటుంటే ఇంజనీరింగ్ చేసి మహిళలు కూడా చాలామంది డిగ్రీ చేసి ఏ పని లేకుండా వాళ్ళు ఊళ్ళలో ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పడ్డ కష్టానికి ముఖ్యంగా వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి వాళ్ళని చదివించి అవసరమైతే ఆస్తి కూడా అనుకుని చదివించి పెద్ద చేసి మరి అంత మంచి హోదాలు తీసుకోవాలని ఒక ఆలోచనతో వాళ్ళని చదివించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం రాకపోవడం, లేకపోతే సరైన మార్గాలు తెలుపుకోవడం, వాళ్ళ చాలా మంది యువత నిరుద్యోగ యువతలు ఇంకా తయారవడం, దాంతోపాటు ఒకసారి నిరుద్యోగం వచ్చినాక లైఫ్ లో కూడా కొంచెం మనకి డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది, దాంతోపాటు చెడు అలవాట్లు స్టార్ట్ అవుతాయి. ఇక అక్కడికి వెళ్ళి మన లైఫ్ నాశనం పోతుందని మంచిది పోతాయి. సో నేను ఒక ఆలోచన చేసిన ఖచ్చితంగా నేను చదువుకున్న చదువుకి నేను చేసిన ఉద్యోగానికి నడిపిన ఇండస్ట్రీస్కి ఇవన్నీ కూడా నాకంటే ఎక్కువ మన ప్రాంత యువతికి ఉపాధి కల్పించడానికి ఉండాలి ఆలోచనతో నేను విషయం. ఖచ్చితంగా మనమంతా ఈ ప్రాంతానికి సంబంధించిన ఎవరైనా కానీ మీరు అలయపడకండి, బాధపడకండి. మీరు మంచిగా శ్రద్ధ పెట్టి చదువుకుంటే ఏ రంగంలోనైనా మీరు అన్ని విధాలు సాధించే అవకాశం ఉంటుంది. దానికి నా వంతు ఖచ్చితంగా మీకు తోడు ఎప్పుడు ఉంటుంది, నా వంతు సహాయం ఎప్పుడైనా ఉంటుంది. మీ అందరూ తెలియజేస్తుంది నాకేం కూడా ఈ ప్రాంతానికి వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగాలు తెప్పించుకొని పేరు సంపాదించుకుంటే నాకు దానికంటే ఎక్కువ సంతోషం, దానికంటే ఎక్కువ ఆస్తి కూడా తెలియజేస్తున్నాను. వాస్తవంగా చాలా బాధ అనిపిస్తుంది. మేము అందరి ప్రాంతానికి వచ్చినాక ఇక్కడ ఉన్న రాజకీయాన్ని ఇక్కడ ఉన్న వ్యవస్థ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇది మహారాష్ట్ర సమయం కూడా వచ్చింది. ఉద్యోగం వాళ్ళంటే 30,000, 40,000, 50,000 కొంతమంది 3 లక్షల వరకు కూడా ఉద్యోగం పరిగణ వారికి రికమెండేషన్ పరంగా పైసలు ఇచ్చి పాపం ఉద్యోగంలో వచ్చే వారికి 3 లక్షల ఉద్యోగం 3 లక్షల లంచం ఇచ్చి 2-3 ఏళ్ళు ఆ రికార్డు అయిపోతుంది. ఇలాంటి వ్యవస్థ ఇక్కడ దళితమైన వ్యవస్థ ఇక్కడ ఉంది. దీన్ని మనం అధిగమించి ఖచ్చితంగా మీరు ఈ సాయి దగ్గర మీరు చదువుకొని రాబోయే కాలంలో మీకు అన్ని విధాలు సహకారం చేస్తా. మీరు మంచి సక్సెస్ ఎందుకు కాదు నేను చూస్తాను. రెండో విషయంలోకి వస్తే నా విజయం చాలా పెద్దవుతుంది. వాస్తవం నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాంటే ఏదో కొంత జీతం అనేది కాకుండా మన ప్రాంతానికి చాలా పెద్ద విజయంతో వస్తున్నా. చాలా పల్లెటూరు కూడా నేను సందర్శించడం జరిగింది. పల్లెటూరు అన్నింటిలో కూడా మహిళలను చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మహిళలకి ఇవాళ ఆదాయం మన అంటే ఏదైనా సంపాదన ఉందా ఉందంటే కేవలం
ఏదైనా వెళ్ళడానికి కూలి ఇస్తే కూలి రైతులు పాల్పడతాం. ఇదంతా మైనారిటీకి వేరే ఆధారాలు లేదు. మరి రాబోయే కాలంగా ఇక్కడ మన పార్లమెంటులో వ్యవసాయం సంబంధించిన ప్రాంతం కాబట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ప్రతి ఊళ్ళో కూడా మొత్తం మిషన్లు వచ్చేసాయి. నాటి పెట్టిన తాడి మిషన్లు వచ్చేసాయి, కోతల మిషన్లు వచ్చేసాయి, అన్నింటి మిషన్లు వచ్చాక ఆ కూలి పని కూడా రాబోయే కాలంలో దొరుకుతుంది కష్టమైపోయింది. ఇలాంటి తరంగా మన ఆడవాళ్ళని కాపాడుకోవాల్సిన వాతావరణం మన మీద ఉన్నది. అందుకే నేను ఒక నిర్ణయం చేసిన ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సహాయంగా ఇంకా మీ అందరూ కంపెనీలో ఉండాలని అందరూ తెలియజేస్తున్నా. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు చెందిన ఆటోలు, టాటా ఏసీలు, బస్సులకు సంబంధిత డ్రైవర్ సహాయకులకు రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో స్థానిక ఆర్సీఏ క్లబ్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్లో దాదాపు 200 మంది ప్రైవేట్ డ్రైవర్లు పాల్గొనగా ట్రాఫిక్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మరి దాంతోపాటు ఈ స్కూల్ కరస్పాండెంట్స్ సంబంధించిన వాళ్ళు, తర్వాత ఈ ఆటో యూనియన్స్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత మిగతా ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళందరినీ ఇక్కడిని పిలిపించి ఈ అవేర్నెస్ క్యాంప్లో ముఖ్యంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రాణం ముఖ్యం. ఆ ప్రాణం కాపాడాలా వాళ్ళని మిగతా వాళ్ళని కూడా కాపాడుకోవాలి మనం అని అని అంటే అతని ఒక ఉద్దేశం నిజంగా మరి ఆ వృత్తిని చేపట్టిన తర్వాత న్యాయం చేసే పరిస్థితికి తీసుకురావాలి అతన్ని. ఆ పరిస్థితిని తీసుకురావాలంటే మరి ఒక కుటుంబాన్ని ఏ విధంగా అయితే చూసుకుంటున్నాడో మరి అదేవిధంగా మరి మనం ప్రయాణికులను కూడా మన కుటుంబ సభ్యులు అనుకోని చెప్పేసి అదే ఉద్దేశంతో ముందుకెళ్లాలని చెప్పి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు క్యారీ చేయాల్సిన వాళ్ళ వెహికల్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇవి ఇన్సూరెన్స్, తర్వాత వాళ్ళకి వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఓనర్స్ కూడా కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళని బట్టి చూస్తే డ్రైవింగ్ ఫీల్డ్లో కూడా పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళందరికీ జాగ్రత్తలు. మన ట్రాఫిక్ సిబ్బంది నుంచి మన వెంకటరమణ గారు చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించిన ఏవేవైతే క్యారీ చేయాలో మరి వాటి మీద పనిష్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో మరి ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో ఇది అంతా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఇక్కడ రామగుండం కమిషనరేట్ నుంచి సిపి గారు మన సిపి గారి ఆధ్వర్యాల మేరకు ఇవాటి వరకు చాలా ఒక 15-20 క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళతో. మరి ఈ రోజు వరకు చాలా మార్పు. ఇప్పటి వరకు ఒక ఇన్సిడెంట్ కూడా మేజర్ ఇన్సిడెంట్ లేకుండా చాలా వరకు మన ఏసీపీ గారు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర బోర్డు, టర్నింగ్ దగ్గర బోర్డ్స్, కాషన్ బోర్డ్స్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా మరి సిబ్బందితో వాళ్ళతో ఏకమై మరి ఈ రోజు వరకు వాళ్ళ డ్రైవింగ్ ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రాంలో కావాల్సినంత ఎడ్యుకేషన్, మరి తర్వాత ఇంజనీరింగ్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్, ఈ మూడు విషయాలలో చాలా క్లుప్తంగా మరి ఏసీపీ గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అటెండ్ అయిన ఒక్కొక్కరు మరి భవిష్యత్తులో మరి ఒక్క ఇన్సిడెంట్ లేకుండా మరి ప్రాణాపాయం లేకుండా మరి రోడ్డు మీద అన్ని సిగ్నల్స్ కానీ మన ట్రాఫిక్ రూల్స్ కానీ మరి పక్కా పాటిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో చాలా విషయాలు మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం, దీన్ని పాటించాలని కోరుకుంటూ. ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ అధ్యక్షత జరిగిన సదస్సులో డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, సిఐ రమేష్ బాబులు రోడ్డు భద్రత సూచనలు ఇస్తూ విధిగా పాటించాలని సూచించారు. ఇందులో వీరితో పాటు ఎస్ఐ నాగరాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీఈపీ ఆధ్వర్యంలో బుధవారం దేశవ్యాప్తంగా జరుగుతున్న సెల్ఫీ విత్ క్యాంపస్ అనే కార్యక్రమంలో భాగంగా గోదావరి కనశాఖలో పలు జూనియర్ కళాశాలలు అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఉషణ అన్వేష్ హాజరై దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి కళాశాలలో ఏబీఈపీ కమిటీ ఉండాలని, ప్రతి కళాశాలలో ఏబీఈపీ ఉనికి, దాని జెండా ఎగురాలనే ధ్యేయంతో ఏ ఆర్గనైజేషన్లో లేని విధంగా సరికొత్త విధానానికి నాంది పలికింది అని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం నూతనంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దేశంలోని ప్రతి క్యాంపస్లో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ విత్ క్యాంపస్ అనే ప్రోగ్రాం ద్వారా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాలలో కూడా ఏబీవీపీ జెండా ఎగిరాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతున్నది. ఈరోజు 20వ తేదీ నుండి 4వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా సెల్ఫీ విత్ క్యాంపస్ అనే
పేరిట ప్రతి కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సెల్ఫీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులతోటి విద్యార్థి పరిషత్ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించడంలో తన యొక్క పాత్ర ఈ దేశంలో పోషించడం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఈ రోజుల్లో ఏదైనా ఉన్నదంటే కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. దేశం గురించి, జాతీయవాదం గురించి, దేశంలో జరుగుతున్న అనేక సమస్యల పైన ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో 5000కు పైగా క్యాంపస్లలో విద్యార్థి పరిషత్ జెండా ఎగరవాలనే ఉద్దేశంతో టార్గెట్గా పెట్టుకొని లక్ష్యంగా విద్యార్థి పరిషత్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడం జరుగుతున్నది. ఫీజు రీయింబర్స్మెంట్స్ రాక, స్కాలర్షిప్స్ రాక చాలామంది విద్యార్థులు చదువుకు దూరంగా ఉంటూ కూలీలుగా మారుతూ విద్యార్థులందరూ కూడా చదువుకు దూరంగా ఉంటూ కళాశాలకు వెళ్ళడం లేదు. వీటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలపైన అరెస్టులు చేసి కేసులు పెట్టడం జరుగుతున్నది. ఈ రోజుల్లో 2 సంవత్సరాల క్రితం ఎంసెట్ టూల్ లీకేజ్ కుంభకోణం పైన సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపించాలని, సిఐడి ఎంక్వైరీ చేపించాలని విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో చాలా రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ విద్యార్థి పరిషత్ నాయకులను పైన కేసులు పెట్టడం జరుగుతున్నది. శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలకు సంబంధించి నారాయణ విద్యా సంస్థల చైర్మన్ కావచ్చు, శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం కావచ్చు, దానికి సంబంధించిన డీన్ అయినటువంటి వాసుబాబు, వాసురావును వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తే ఇప్పటి వరకు కూడా ఎవరిపైన విచారణ చేయలేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వం అన్ని కూడా తెలంగాణ ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ నుండి సపరేట్ తెలంగాణ అయితే కార్పొరేట్ కళాశాల గుర్తింపును రద్దు చేస్తాను అంది తెలంగాణ ప్రభుత్వం. అదే కార్పొరేట్ కళాశాలకు ఈరోజు ఏజెంట్గా తొత్తులుగా మారి కార్పొరేట్ కళాశాలను కాపాడడం జరుగుతుంది. వీటన్నిటిపైన ఇక్కడన్న విద్యార్థి సమస్యల పైన ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థి సమస్యలు పరిష్కరించకపోతే ఏబీవీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఊసన్ అన్వేష్, నేను ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి, పెద్దపల్లి జిల్లా సెల్ఫీ విత్ క్యాంపస్ కోఆర్డినేటర్ గడ్డం శివకుమార్, నగర కార్యదర్శి కొడిదల అరుణకుమార్, శ్రీకాంతులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్జేడి సుహాసిని ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా విద్యార్థులు మొక్కలు నాటి ప్రభుత్వ కార్యక్రమాన్ని బుధవారం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జేడి సుహాసిని మాట్లాడారు. ఈరోజు మనం ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేయటానికి అందరం కూడా ముందుకొచ్చుటాం, అవునా కదా? అవునా కదా? కొంచెం రెస్పాండ్ అవ్వండి, యాక్టివ్గా అలర్టివ్గా ఉంటారు. సో ఈ కార్యక్రమం ఏంటి అంటే మొక్కలు నాటడం. సంవత్సరం చేస్తూనే ఉన్నాం కదా అంటే మరి ప్రతి సంవత్సరం చేసే మొక్కలలో ఎన్ని నాటుకొని ఉన్నాయో చూడండి. మనం పెడుతున్నాం కానీ అవి సరిగ్గా ఫాలో అప్ చేయటం లేదు. ఈసారి అలా కాదు, మనం పెట్టిన ప్రతి మొక్క కూడా బ్రతకాలి, రేపు రొద్దున మనకది మంచి నీడని ఇవ్వాలి. సో ఆ అంటే ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పెద్దపల్లిలో ఉన్నటువంటి రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ కార్యక్రమం కింద ఈ ప్రోగ్రామ్ని చేయటానికి వాళ్ళు ముందుకు రావటం, అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఈ కార్యక్రమం చేపట్టమని చెప్పేసి అధికారికంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉండటం, ఇవి రెండూ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఈరోజు మనము ముందుకు రావటం జరిగింది. అందరం కూడా మొక్కలు నాటాలి ఫస్ట్, ఆ తర్వాత ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటి, హార్ట్ఫుల్నెస్ అంటే అది ఒక 5-10 నిమిషాలు మీకు వివరిస్తారు. అలాగే ఈ కార్యక్రమం ఇంకా ఎంత చక్కగా చేయాలి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా తర్వాత మాట్లాడుకుందాం.
సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. గణ 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 గజ్జల గల్లై నడిచిది బోనం, గల్లీ బోనం, పల్లే బోనం, ఆషాఢ బోనం. హే బోనం, శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chikin chak chikin chip chikin chak chikin giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya chikin chak chikin chip chikin రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అర క్లిక్ మీద సవారి. చెలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చెలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని.
రామగుండం కార్పొరేషన్ ఏరియాలో 200 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన ఎన్టీపీసీ ఈడీసీ బిల్డింగ్ లో సమీక్ష సమావేశం నిర్వహించి సంతృప్తిని వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు నిర్వహణకు సత్వరం చేపట్టాలని గత వారం ఇదే హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ దేవసేన కమిషనర్ శ్రీనివాసరావు సంబంధిత అధికారులను సమాయత్తం చేసి ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ ఇదే అభివృద్ధి పనులపై మంగళవారం రాత్రి వరకు సమీక్ష సమావేశం నిర్వహించి జరుగుతున్న అభివృద్ధి పనుల తీరును తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. మన కోమట్ చెరువు వాళ్ళే చేస్తారు ఫీజ్. తర్వాత మనం తీసుకున్నటువంటి కన్సల్టెంట్ ఎవరు అయితే ఉన్నారో సెసీలో పార్క్స్ చేసినానే కన్సల్టెంట్ గా తీసుకుంటున్నాను. దసరా ఈ టైం కల్లా మీరు మాక్సిమం ఎన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోగలిగితే అవి చేసి ఇనాగ్రేషన్స్ చేయించండి అన్నారు. పార్క్ పెద్ద కష్టమైన పని కాదు. ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ శ్రీనివాసరావుతో పాటు అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుదరాబాద్ పట్టణంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ నాయకులను కలుసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు, మంత్రి పనితీరుపై చర్చించి మాట్లాడారు. ఈటల మంత్రి నియోజకవర్గం హుదరాబాద్ పట్టణంలోనే మున్సిపల్ చైర్మన్పై టీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడం మంత్రి వైఫల్యమేనని, పీడిఎస్ రేషన్ బియ్యాన్ని పటిష్టం చేయడంలో మంత్రి ఈటల వైఫల్యమైనారని, కాంగ్రెస్ హయాంలో 9 రకాల సరుకులు ఇస్తే ప్రస్తుతం కేవలం బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తున్నారని ఇది విఫలత నిదర్శనమని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు అమలు పరచడంలో విఫలమైందని, మంత్రులకు ముఖ్యమంత్రిని కలిసే ధైర్యం కూడా లేదని, కేవలం పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ సభ్యులు తమ పనులు హైలెవెల్ చేర్చుకోవడం కొరకే సరిపోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చే ముందు ఈ రేషన్ షాప్ డీలర్లు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటారు. తెలంగాణ కావాలని కోరుతున్నోళ్ళే వాళ్ళకు 2 రూపాయలు కమిషన్ ద్వారా వస్తాయి ప్రతి నెల అని ఆలోచన చేసిన వ్యక్తులు ఆ డీలర్ సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నవాళ్ళు. పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాప్ నడిపిస్తూ ఉన్న డీలర్ల కమిషన్ పెంచితే అన్నిట్లో అగ్రగామిగా ఉన్నా అని చెప్పి దీంతో కూడా అగ్రగామి ఉండి సాఫీగా పారదర్శకంగా ఈరోజు నిత్యావసర వస్తువులను ఇచ్చే కార్యక్రమంలో వీళ్ళ విషయంలో ఒక ఆలోచన చేయకుండా మా దగ్గర అధికారం ఉంది మేము ఏమైనా చేస్తాం అని చెప్పిన రీతి కనబడతా ఉంది. ఎందుకంటే అధికారం ఉంటే ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఉంది, పోలీసులకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడు తప్ప ఎవరు పోలీస్ స్టేషన్కు రావద్దు అనే ఆలోచనతో పోలీసు యంత్రాంగం నడుస్తూ ఉంది. నేను కింద స్థాయి పోలీసు వాళ్ళని అంటలేదు, ఎస్పీఓ కమిషనరో. ఈరోజు కేవలం టీఆర్ఎస్ వాళ్ళ పార్టీకి వాళ్ళ పనిచేయాలంటేనే ఇక్కడ ఉన్న సీఐ కానీ ఎస్ఐ కానీ డిఎస్పీ కానీ పనిచేసే పరిస్థితుల్లో పోలీసు ఉంటే శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడతారు? ఒక సామాన్య ప్రజానికానికి అవసరం ఉన్నప్పుడు మరి గులాబీ కండు వేసుకుంటే నేను పనిచేస్తామంటే ఈరోజు అందరూ కూడా భయభ్రాంతులతో ఏదైనా పని వస్తే గులాబీ కండు వేసుకొని నేను టీఆర్ఎస్ పార్టీ లేకుంటే పోలీస్ స్టేషన్ పోతే మొత్తం యావత్ రాష్ట్రంలో కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీయా నీ పని కాదని చెప్పే రీతిలో ఈరోజు పోలీస్ యంత్రాంగం పనిచేస్తా ఉంది. పోలీసు కంప్లైంట్ తీసుకొని విచారణ జరిపి న్యాయం చేసే కార్యక్రమం చేస్తేనే శాంతి భద్రతలు కాపాడాలి. పోగానే అడిగే ప్రశ్న ఏంది?
నువ్వు ఏ పార్టీ నువ్వు టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అని అడుగుతా ఉన్నావు. ఈరోజు ఏ ఆఫీసులో పోయినా అయ్యో అదైపోయింది. ఈరోజు వ్యవస్థ ఈ విధంగా అస్తవ్యస్తం చేసి, వ్యవస్థలను పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం చేసి, కేవలం పార్టీ పరంగానే కేంద్రీకరించి పనిచేస్తున్న తరుణంలో ఎక్కడ చూసినా గంగలి అక్కడే ఉంది. 4 సంవత్సరాల పరంగా వారు ఇచ్చిన హామీలు అక్కడే ఉండిపోయినాయి. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు మీరు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన అనేక వాగ్దానాలు, ఇదే నియోజకవర్గంలో ఇక్కడే ప్రధానమైన హామీ ఇచ్చిండు ముఖ్యమంత్రి, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తాను. దీనికి ప్రధానమైన విట్నెస్ ఈటల రాజేందర్ గారు, అదే ప్రధానంగా పోయి 2వది 3 ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీలకు అని చెప్పారు. 2 పడకల గది నిర్మాణం యావత్ ఇల్లు లేని వారికి ఇస్తామని చెప్పి మాటలు చెప్పారు. 12% రిజర్వేషన్ ముస్లింలకు, 12% రిజర్వేషన్ ఎస్టీలకు అని చెప్పారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను ఈటల రాజేందర్ గారితో పాటు మంత్రి మండలిలో ఉన్న అందరు గౌరవ మంత్రులను, ఎందుకు ముఖ్యమంత్రి గారిని అడిగి మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు? మీరు ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఎందుకు మీరు విశ్లేషణ చేసి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఈరోజు ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు. మీరు టీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకుడిగా ఈ సమస్యలు ఇక్కడ అక్కడే ఉన్నాయి కనుక దీని విషయంలో మీరు ఆలోచన చేసి విశ్లేషణ చేస్తే లాభం జరుగుతుందని చూస్తా ఉన్న జనానికి ముఖ్యమంత్రి గారితో ఎందుకు మాట్లాడటం లేదు? ఏ సందర్భంలో మాట్లాడి వీరి సమస్యలు పరిష్కారం చేసి హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఎందుకున్నారు? దీని విషయంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీధర్రావుతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఠాకూర్ మక్కన్ సింగ్ తో పాటు హుజరాబాద్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో 6 వ్యక్తులు అనుమానంగా తిరుగుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు బెల్లంపల్లి 2వ టౌన్ పోలీసులు వారిని పట్టుకుని విచారించగా వారు తమిళనాడులోని తిరుచిరి రాష్ట్రం దొంగలుగా గుర్తించి సిఐ ప్రవీణ్ కుమార్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలోని తిరుచూరు ప్రాంతానికి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాగా విచారణలో తేలిందని, వీరి నుండి 1 ల్యాప్టాప్, 1 యాపిల్ ఐప్యాడ్ మరియు 55,000 రూపాయల విలువల నగదును స్వాధీనం పరచుకున్నామని తెలుపుతూ వీరి గ్యాంగ్లోని మరో 4 పరారులో ఉన్నట్టు తెలిపారు. రైల్వే స్టేషన్ బెల్లంపల్లిలో సాయంత్రం 5 గంటలకు ఐఆర్ఎస్ అధికారి అయిన సురేష్ రెడ్డి సార్ యొక్క వెహికల్ని గుర్తు తెలియని వ్యక్తులు కారు డ్రైవర్ని అటెన్షన్ డైవర్షన్ చేసి కొన్ని డబ్బులు, అనగా 10 రూపాయల నోట్లు కింద కారు ముందు చల్లేసి ఆ డ్రైవర్ని ఈ డబ్బులు నీయే ఏరుకో అని చెప్పేసి అతను నమ్మి ఆ డబ్బులు ఏరుకోగా మిగతా అక్యూజ్డ్ పర్సన్స్ అంటే మిగతా నేరస్తులు వాళ్ళు వెనుక నుంచి ఆ బ్యాగ్ని లాక్కొని వెళ్ళిపోయినారు. తీసుకుపోయినటువంటి బ్యాగ్లో సార్కు సంబంధించిన ఒక యాపిల్ కంపెనీకి సంబంధించిన ఐప్యాడ్, అలాగే సామ్సంగ్ ట్యాబ్, ఒక ఫోన్, అమెజాన్ సంబంధించిన ఒక క్యాండిల్, అలాగే 3,000 రూపాయలు ఈ వస్త్రం దొంగలించుకొని వెళ్ళిపోయినారు. అలాగే అంతకంటే ముందు మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక సేమ్ సంఘటన చేసినారు. అక్కడ కూడా డ్రైవర్ని అటెన్షన్ డైవర్షన్ చేసేసి ఒక లగేజ్ బ్యాగ్ తీసుకెళ్ళినారు. అందులో 3,000 రూపాయలకు సంబంధించిన మెటీరియల్స్ సురంద్రం చేసుకున్నారు. సో ఈ అతిథులు మళ్ళీ ఈరోజు తిరిగి బెల్లంపల్లికి అదే సేమ్ తరహా అఫెన్స్ చేద్దామని చెప్పేసి బెల్లంపల్లికి రావడం జరిగింది. సో మేము పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది, క్షుణ్ణంగా ఆ ప్రాంతం అంతా చెక్ చేస్తున్నాము అఫెన్స్ జరిగినప్పటి నుంచి. సో ఈరోజు కూడా మళ్ళీ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో మనకు తెరసపడ్డారు. సో ఏం జరిగి వాళ్ళని గట్టిగా పట్టుకొని విచారిస్తే ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. సో వెంటనే మేము ఆధీనం తీసుకున్నాము, వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి గౌరవనీయులు కోర్టు ముందు హాజరుపరిచినాము. కోర్టు వారు రిమాండ్కి తరలించినారు. ఇందులో ఇంకా 4 అక్యూజులు పరారీలు ఉన్నారు. త్వరగానే వాళ్ళని పట్టుకుంటాము, మిగతా ప్రాపర్టీ అంతా కూడా మేము రికవర్ చేస్తాము. సో పట్టుకున్న వాళ్ళ దాంట్లో ముఖ్యంగా అందరూ కూడా తమిళనాడు వాళ్ళే, 30 నుంచి 25 నుంచి 30 ఈ సంవత్సరం సంబంధించిన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక గ్యాంగ్గా తిరుగుతుంటారు. సో అందరికి కూడా అలర్ట్ చేస్తున్నాము, దయచేసి మీరు చాలా అలర్ట్గా ఉండండి. అటెన్షన్ డైవర్షన్ టీం వాళ్ళు ఏదో ఒకటి మనకు మిస్గైడ్ చేసుకుంటే ఇలాంటి అభ్యర్థి చేస్తున్నారు. సో అందరు అప్రమత్తంగా ఉండాలి. పోలీసు ఇళ్ళవేలాగా మీకోసం పనిచేస్తున్నది. ఎటువంటి సమాచారం తెలిసినా మాకు కానీ మా బ్లూ కోల్డ్ టీం వాళ్ళకు 100 డయల్ ద్వారా కూడా తెలియపరచాలని చెప్పేసి ఈ ముఖంగా కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కౌంటా చౌరస్తలో
రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీపీ విఎస్ఆర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి తన సిబ్బందితో కలిసి పక్కా సమాచారంతో సంతోష్ ట్రేడింగ్ కంపెనీలో సోదాలు చేయగా 90,000 విలువ గల గడ్డి మందును పట్టుకున్నారు. కాంటా చివరస్తా వద్ద 90 లీటర్ల ప్రభుత్వ నిషేధిత రైసోసెట్ గడ్డి మందు పట్టుకుని వ్యవసాయ శాఖ అధికారులకు విచారణ నిమిత్తమై వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. బెల్లంపల్లిలో ఈ నిషేధిత గ్లైసిన్ సంబంధించిన లిక్విడ్ గడ్డి మందు అమ్ముతున్నారనే సమాచారం మేరకు బెల్లంపల్లికి వచ్చి ఈ సంతోష్ ట్రేడర్స్ యొక్క షాప్లో చెక్ చేయగా 96 1 లీటర్ బాటిల్స్ దొరకడం జరిగింది. ఇవి మన కలెక్టర్ గారు మరియు స్టేట్ గవర్నమెంట్ రెస్ట్రిక్టెడ్ చేసినవి. ఏవో గారి ఆర్డర్ లేకుండా ఏవో గారికి సంబంధించిన ఎటువంటి ఆర్డర్స్ లేకుండా అమ్మడం కానీ వాళ్ళు స్టాక్ కూడా తీసుకురావడం కానీ చేయకూడదు. ఇవన్నీ కూడా రెస్ట్రిక్టెడ్ జాబితాలో ఉన్నాయి కాబట్టి ఇవి వీటిని ఇప్పుడు ఏవో గారి సమక్షంలో రైట్ చేసి సీ చేయడం జరిగింది. వీటి మీద ఒకవేళ వాళ్ళు కరెక్ట్ బిల్స్ కింద లేకుండా పర్మిషన్ లేవు అని అంటున్నారు. కరెక్ట్ బిల్స్ లేకపోతే వాటి మీద క్రిమినల్ కేసు బుక్ చేయడానికి వన్ టౌన్ పోలీసు వారికి అప్పచెప్పడం జరుగుతుంది. సో ఇలాంటివి ఎవరు చేసినా కూడా తప్పకుండా పట్టుకుంటాం. వారు కొంతమంది ఏంటంటే ఎవరు చూడట్లేదు ఏం కాదు అన్న దాంతో అమ్ముతున్నారంటే తెలిసింది. కంపల్సరిగా మా టాస్క్ ఫోర్స్ చూస్తూనే ఉంది. వారందరిపైన దాడులు చేసి పట్టుకొని వారి మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుందని టాస్క్ ఫోర్స్ తరఫున హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఈ దాడుల్లో సిఐ బుద్ధస్వామి, అగ్రికల్చర్ అధికారి రైతులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో జాతీయ రహదారి నుంచి రేచిని రైల్వే స్టేషన్ వెళ్లే దారిని పునరుద్ధరించి సీసీ రోడ్ నిర్మించాలని స్థానికులు సింగరేణి బెల్లంపల్లి ఏరియా జిఎం రవిశంకర్ ను గోలేడుతో కలుసుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు కామిని శ్రీనివాస్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న కోల్ కాలియార్డు రైల్వే స్టేషన్కు వెళ్లే దారి వర్షాలకు సింగరేణి బొగ్గుతో వస్తున్న టిప్పర్లు లారీలతో బురదగా మారి పూర్తిగా అధ్వానంగా తయారైందన్నారు. హైవే రోడ్ నుంచి లోనికి వెళ్లాలంటే బొగ్గు దుమ్ము బురద తప్ప దారి కనిపించలేదని అన్నారు. అంతేకాకుండా భారీ బొగ్గు వాహనాలు వెళ్తుండటంతో రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడడమే కాకుండా బొగ్గు దుమ్ముతో ప్రయాణికులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇక్కడి ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు. వెంటనే స్పందించిన జిఎం రవిశంకర్ మాట్లాడుతూ తొందరలో అక్కడ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి రైల్వే ట్రైన్ ఎక్కడానికి మనం ఇటు వేచిని యార్డ్ నుంచి లోపలికి అటు వెళ్ళడానికి దారి బురదమైనందువల్ల దాన్ని రిపేర్ చేయమని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. తప్పనిసరిగా దీన్ని టేకప్ చేస్తాం ఇమీడియట్గా. మరి మనకి తార్ రోడ్ వేయడానికి మనకి అధికారం లేనప్పటికీ అది రైల్వే ల్యాండ్ అయినందువల్ల ఇమీడియట్గా మనము కోల్ యాష్ దాన్ని ఒక మందంగా వేసేసి మరి బురద కాకుండా మరి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయడానికి మనం నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా చేయించడానికి నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ఈ వారం రోజుల్లో చేపించేసి జాతీయ రహదారి నుండి రేచిన్ రోడ్ రైల్వే స్టేషన్కు వెళ్లే దారి మొత్తం కూడా బురదమయం అయిపోయింది. ఎవరైతే రైల్వే ప్రయాణికులు ఉన్నారో అటు వెళ్ళే వారికి అందరికీ కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక ఈ మధ్యనే ఒక అమ్మాయికి ఒక ముసలామికి 18 గుడ్లు కూడా పడడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రోడ్డు అంటే ప్రయాణికులు నడవడానికి లేదు, అటువంటి వెళ్ళడానికి లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. హెవీ వెహికల్స్ వెళ్తున్న కొద్దీ మనకు చూసినట్టయితే చాలా బురదమయం ఉంటుంది. అంటే వర్షం పడ్డప్పుడు మొత్తం కూడా లోపలికి దిగబడిపోవడం, గుంతలు పడిపోవడం ప్రయాణికులకు పూర్తిగా బురదమయం ఉంది. కాబట్టి మేము తాండూరు ప్రజల సమక్షం ప్రజల కోసం మేము జనరల్ మేనేజర్ గోలెట్ గారిని కలవడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మన గోలెట్ దీవెనకి జనరల్ మేనేజర్ కలవడం జరిగింది. తాండూరు గ్రామం నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి దారి బురదమైన కారణంగా చాలా ఇబ్బందులు వస్తుంది ప్రయాణికులకు వాహనదారులకు. అనుకూలంగా మేము మన జిఎం గారికి మెమోడం ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి అనుకూలంగా నేను 2-3 రోజులలో మీకు రోడ్ వేయిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల విశ్వాసం పొందేలా వైద్యాధికారులు వైద్యం అందించాలి. ఎన్టీపీసీ మిలియం హాల్లో వైద్యాధికారులతో సమీక్ష సమీక్ష నిర్వహించిన కలెక్టర్ దేవసేన. భూపాలపల్లి 1000 క్వార్టర్స్ లో బస్తీ ప్రగతి నిద్ర చేస్తున్న స్పీకర్ మధుసూనాచారి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో పలువురు చేరికలు.
చందుపేట అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మ సందర్భంగా నిరుద్యోగులకు జాబ్ మేళా. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రైవేట్ పాఠశాలల ఆటో టాటా ఏసీ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చిన ఏసీపీ వెంకటరమణ. అఖిల భారత విద్యా పరిషత్ ఆధ్వర్యంలో సెల్ఫీ విత్ క్యాంపస్. ఆర్జేడి సోహసిని ఆధ్వర్యంలో పెద్దపల్లిల మొక్కలు నాటిన కళాశాల విద్యార్థులు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధిపై కలెక్టర్ దేవసేన అధికారులతో సమీక్షా సమావేశం. కార్పొరేషన్ అభివృద్ధి పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ దేవసేన. హుజరాబాద్ పట్టణంలో మాజీ మంత్రి శ్రీధర్బాబు పర్యటన. తమిళనాడు దొంగల ముఠాను అరెస్ట్ చేసిన బెల్లంపల్లి ఏరియా పోలీసులు. బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో 90,000 విలువ చేసే గడ్డి మందు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.